ప్రసాదం చేసిన ప్రతిసారి దండం పెట్టుకొని స్టార్ట్ చేయడం నాకు అలవాటు. ప్రసాదంకి సరిపడినంత ఇంతమందికి హెల్ప్ చేయగలిగాను అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరు పూరి చేసాము, అది ఎలా చేసామనేది కూడా ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ ముదపాక, మీ ఇంటి తెలుగు అమ్మాయిని. ఇవాళ వీడియో ఇస్ ఆల్ అబౌట్ మై ప్లెజెంట్ థర్స్డే అన్నమాట. ప్రతి గురువారం బాబాకి ఏదో ఒక ప్రసాదం చేసి ఇవ్వాలి అని అనుకున్నాను. బాబా గారికి ఇష్టమైన ప్రసాదం చేయాలనుకుంటున్నాను. దానికోసం జెప్టో నుంచి కొన్ని కూరగాయలు అయితే ఆర్డర్ పెట్టేశా. సో ఇవాళ మనం చేసే ప్రసాదం కిచడి అన్నమాట. కిచడీకి కావాల్సినవి ఆలు, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొత్తిమీర. ముందుగా బియ్యం ఇంకా పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను. కిచడీ అంటే త్వరగా అయిపోతుంది అనుకొని కొంచెం లేట్గా వండడం స్టార్ట్ చేశాను. కానీ టైం అప్పటికే 11:15 అయిపోయింది. అసలు టైంకి గుడికి వెళ్ళగలుగుతానా లేదా అని సాయిరామ్ అనుకుంటూ ఫాస్ట్గా ఉండేశాను. పప్పు బియ్యం కడిగాక వెజ్జీస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ప్రసాదం చేసిన ప్రతిసారి దండం పెట్టుకొని స్టార్ట్ చేయడం నాకు అలవాటు. ప్రసాదంకి సరిపడా నెయ్యి వేసుకొని దాంట్లో ఎండుమిర్చి ఇంకా ఆవాలు వేసాను. తర్వాత కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, ఆలు ఇంకా పచ్చిమిర్చి వేసేసుకొని సరిపడా ఉప్పు, అంటే నేను ఇక్కడ 2.5 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. ప్రసాదం చేస్తున్నప్పుడు మనం అసలు ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూడకూడదు కదా. క్వాంటిటీ ఎక్కువ కాబట్టి 2.5 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు. కడిగి పెట్టుకున్న పప్పు ఇంకా బియ్యం వేసేసి గ్లాస్తో నీళ్ళు వేస్తే ఇప్పుడు అయ్యే పని కాదని ఒక గిన్నెతో నీళ్లు పోసాను. అప్పటికి టైం 11:40 అయిపోతుంది. ఇంకా స్టవ్ మీద ఉడుకుతున్నంతసేపు కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకొని రెడీ అయిపోయాను. ప్రసాదం అయితే అయిపోయింది. లాస్ట్లో అలా కొంచెం నెయ్యి ఇంకా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసాను. ఇంట్లో బాబా గారి దగ్గర ప్రసాదం పెట్టడానికి ఒక బౌల్లో తీసుకొని బాబా దగ్గర నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకున్నాను. థర్స్డే రోజు నాకు ఇష్టమైన పని చేస్తున్నాను. ఏదో నేను పెడుతున్నానని గొప్ప చూపించుకోవడానికి కాదు, నాకు ఉన్నంతలో నాకు అయినంత వరకు ఎవరికైనా సహాయం చేయడం నాకు ఇష్టం. రేపన్న రోజు నా వీడియోస్ చూసుకోవడానికి అండ్ నాకు చేతనైనంత ఇంతమందికి హెల్ప్ చేయగలిగాను అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరు కూడా నెగిటివ్గా కమెంట్ చేయకండి. నా చేతితో వండింది నలుగురు తింటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది ఫుడ్ సహాయమైనా, వస్తువు సహాయమైనా, బట్టల సహాయమైనా, ఏదైనా నాకు చేయగలిగినంత నేను చేస్తాను. హారతి టైం అయిపోతే ప్రసాదం బాబా దగ్గర నైవేద్యం పెట్టారనమాట. సో ఇంకా హడావిడి హడావిడిగా ఆటో తని త్వరగా వెళ్ళమని చెప్పాను. అండ్ వెళ్ళేసరికి హారతి అవుతూ ఉంది. అప్పుడే ఇంకా పంతులు గారిని కొంచెం బాబా దగ్గర ప్రసాదం పెట్టివ్వమంటే ఇచ్చారు. ఇంకా తీసుకెళ్ళి బయట పంచిపెట్టానమాట. సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ వెళ్ళాను కదా, అంతా బాబానే చూసుకున్నారు. వెళ్ళాక బాబా గారి దగ్గర ప్రసాదం నైవేద్యం పెట్టారు అండ్ అలాగే అందరికీ ప్రసాదం పంచిపెట్టాను. సో మొత్తానికి అనుకున్నదంతా జరిగింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వచ్చేటప్పుడు అన్నదానం దగ్గర ఉండేసి ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట.
ఇంటికి వెళ్ళి అక్క కోసం బాక్స్లో కొంచెం కిచడీ తీసుకొని అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ఇవాళ నా వీక్ ఆఫ్ కాబట్టి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. కాసేపు అక్కతో టైం స్పెండ్ చేశాక ఈవినింగ్ నేను ఇంకా అక్క కలిసి బేల్పూరి చేశాము. అది ఎలా చేశామనేది కూడా ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కీరా, కొత్తిమీర ఇంకా టొమాటో ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత మీ క్వాంటిటీకి సరిపడే అంత ఉప్పు ఇంకా కారం వేసుకోండి. ఇదే బేల్పూరిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, హోమ్మేడ్ బేల్ చట్నీ. అసలు బేల్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నాకు కూడా తెలీదు, నేను కనుక్కొని మినీ బ్లాగ్లో చెప్తాను. మొత్తం మిక్స్ చేసుకున్నాక మా అక్క అన్ని రకరకాల మిక్స్చర్స్ వేసేసింది. ఫస్ట్ నవరతన్ మిక్స్చర్ వేసింది, తర్వాత హల్దీరామ్స్ వాళ్ళది కొంచెం కట్టా మీఠా, అండ్ లాస్ట్ వచ్చేసి టీకా మీఠా మిక్స్. అఫ్కోర్స్ మురమరాలు లేనిదే బేల్పూరి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మూరి వేసుకొని మిక్స్ చేసేయడమే. అంతే, బేల్పూరి రెడీ. ఇంకా అందరికీ ప్లేట్స్లో సర్వ్ చేసి సరదాగా అందరం మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇట్స్ అ వెరీ హ్యాపీ థర్స్డే అండ్ ఇట్స్ అ వెరీ ప్లెజెంట్ డే. సో ఇంతటితో అయితే ఈ బ్లాగ్ సమాప్తం. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.